ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఒక హెల్దీ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మనందరికి కూడా కేక్ అంటే చాలా ఇష్టం. అయితే ఇన్ జనరల్ గా మనకి బయట దొరికే కేక్స్ అన్నిట్లో మైదా అనేది ఉంటుంది, షుగర్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా అవెన్ యూజ్ చేయాలి. అయితే ఈ రోజు ఈ వీడియోలో భాగంగా నేను మీకు చూపించబోయే కేక్ అనేది కంప్లీట్లీ హెల్దీ కేక్ అండి. మైదా పిండి బదులు గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం, షుగర్ బదులు బెల్లం అండ్ ఖర్జూరం కూడా యూజ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కేక్ను తయారు చేసుకోవడానికి మీకు అవెన్ కూడా అవసరం లేదు. ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతోనే డ్రై ఫ్రూట్స్, డేట్స్, జాగరీ కేక్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు మీరు ఎప్పుడు కేక్ తయారు చేయకపోయినా, ఇదే ఫస్ట్ టైం కేక్ తయారు చేయడం అయినా సరే చాలా ఈజీగా సింపుల్ స్టెప్తో ఏ విధంగా తయారు చేయాలో మీ అందరికీ నేర్పించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఇక వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. సో మంచి ద వీడియో. డేట్స్, డ్రై ఫ్రూట్స్ కేక్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1/2 కేజీ, బెల్లం పాకం 1/2 కేజీ, ఖర్జూరం లేదా డేట్స్ 1/2 కేజీ, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, నెయ్యి 100 గ్రాములు, లేదా మీరు ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చండి, బట్ నెయ్యి యూజ్ చేస్తే కేక్ చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు. సో ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారీ విధానాల్లోకి వెళ్ళిపోతాం. ముందుగా కేక్ తయారు చేసుకోవడానికి 1-2 గంటలు ముందుగా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఆరెంజ్ జ్యూస్లో వేసి 1-2 గంటలైనా సోక్ చేయాల్సి ఉంటుంది. కేక్ మధ్యలో మనకి ఈ డ్రై ఫ్రూట్స్ తగిలినప్పుడు గట్టిగా ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇన్ జనరల్గా మనం బేకరీస్లో కొనే కేక్స్లో యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉండటానికి రీజన్ అదే. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు, వాటర్మెలన్ సీడ్స్, అదేవిధంగా టూటీ ఫ్రూటీ, రెడ్ చెర్రీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ మునిగేంత వరకు, ఇది ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్ అండి. ఇందులో ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదు. మార్కెట్లో చాలా రకాల మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అని లేదంటే ఆరెంజ్ జ్యూసెస్ అని అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు వాటినైనా యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, లేదంటే ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్ యూజ్ చేయొచ్చు. ఎటువంటి వాటర్ వేయకుండా ఈ ఆరెంజ్ జ్యూస్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ విధంగా తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్ని మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో వేసి 2 అవర్స్ సోక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్స్ మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను కిమియా డేట్స్ తీసుకున్నాను, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ముందుగా నేను సోక్ చేయకుండా పేస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇన్ జనరల్గా నార్మల్గా బయట మార్కెట్లో దొరికే డేట్స్ కనుక తీసుకుంటే వాటిని పాలలో సోక్ చేసి అవి మెత్తగా అయ్యాక మాత్రమే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కిమియా డేట్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కిమియా డేట్స్ నార్మల్ డేట్స్తో పోల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి మార్కెట్లో దొరికే డేట్స్ అన్నింటిలో కిమియా డేట్స్ బెస్ట్ అని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. నేను నా ప్రెగ్నెన్సీ టైం నుంచి ఇప్పటి వరకు నా బేబీకి కూడా కిమియా డేట్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 1/2 కేజీ కిమియా డేట్స్ని తీసుకొని వాటికి మధ్యలో ఉన్న సీడ్స్ అన్నింటినీ తీసేసి చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసి ఈ విధంగా పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా తయారు చేసిన పేస్ట్ని మనం పక్కన పెట్టుకుందాం. 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకున్నాను, అందులో ముందుగానే తయారు చేసుకున్న బెల్లం సిరప్ని వేసుకున్నాను. సో బెల్లం సిరప్ ఏ విధంగా తయారు చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న డేట్స్ అండ్ మిల్క్ ప్యూరీని కూడా వేసేసి బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు తయారు చేసిన కేక్ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలంటే ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఈ విధంగా బ్యాటర్ని కలిపేటప్పుడు ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే కలపాలి. ఐదర్ క్లాక్ వైజ్ కానీ లేదంటే యాంటీ క్లాక్ వైజ్లో కానీ కలపాలి. కొంచెం క్లాక్ వైజ్లో, ఒకసారి యాంటీ క్లాక్ వైజ్లో కలిపితే కేక్ బ్యాటర్ సాఫ్ట్గా రాదు, కేక్ కూడా పగిలిపోయినట్టు వస్తుందన్నమాట. సో మీరు తయారు చేసిన కేక్ సాఫ్ట్గా రావాలంటే ఈ యొక్క చిట్కాని కంపల్సరీగా మీరు పాటించాల్సి ఉంటుంది. ఒక మిశ్రమం బాగా కలిసాక మనం 2 గంటల ముందు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని కనుక ఓపెన్ చేసి చూస్తే చూస్తారా చాలా సాఫ్ట్గా ఏ విధంగా తయారయ్యాయో, మనం తిన్నప్పుడు కూడా మన నోట్లో చక్కగా మెత్తగా తగులుతాయండి. ముందుగానే బాగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసి వాటిని కూడా బాగా కలిపి తర్వాత
మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఎనీ కుకింగ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను, ఇది ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి. నేతిని ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ యొక్క బ్యాటర్ని బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి, ఎటువంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ చాలా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీరు తయారు చేసినప్పుడు కేక్ బ్యాటర్ ఏమైనా మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కావాలంటే మీరు బెల్లం సిరప్ యాడ్ చేయొచ్చు, లేదు అంటే కాజు చల్లార్చిన పాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తయారు చేసిన కేక్ బ్యాటర్ కొంచెం సాఫ్ట్గా అనిపించలేదు, అందుకని చెప్పి లాస్ట్లో నేను కేక్ బ్యాటర్ చాలా సాఫ్ట్గా రావడం కోసం కొంచెం కాజు చల్లార్చిన పాలని యాడ్ చేశాను. సో కేక్ బ్యాటర్ ఏ విధంగా రావాలంటే మన దోశల పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుంది, మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా ఉంటుంది కదా, ఆ విధంగా ఇక కేక్ బ్యాటర్ మీరు ప్రిపేర్ చేసుకొని. ఇక్కడ నేను కేక్ తయారు చేసుకోవడం కోసం కేక్ బౌల్ తీసుకున్నాను, ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు తయారు చేసిన కేక్ బౌల్ కంటుకోకుండా ఈజీగా ఊడి రావాలంటే ఇక కేక్ బౌల్ చుట్టూ మనం ఫస్ట్ కొంచెం నెయ్యి రాయాలండి. ఆ యొక్క నేతి మీద గోధుమ పిండిని చుట్టూ చల్లి ఈ విధంగా ఒక్కసారి డస్టింగ్ చేయాలి. ఇలా చేయటం వల్ల కేక్ అనేది అడుగు అంటకుండా ఈజీగా ఊడి వచ్చేస్తుంది అన్నమాట. ఈ ట్రిక్ని కూడా మీరు కేక్ తయారు చేసినప్పుడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో చుట్టూ మనకి ఈ విధంగా డస్టింగ్ చేశాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ యొక్క కేక్ బౌల్లో వేసే డెకరేషన్ కోసం ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్ని కూడా వేసి ఫుల్గా డెకరేట్ చేసుకున్నానండి. డెకరేట్ చేసుకున్న తర్వాత కేక్ బౌల్ని ఒక్కసారి ఈ విధంగా ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయటం వల్ల ఏంటంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి కేక్ అనేది ఈవెన్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క టిప్ని కూడా కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కేక్ బౌల్లో మనకి సెకండ్ పీస్ ఉంటుంది కదండి, అందులో కొంచెం ఇసుక వేసి స్టవ్ మీద ఈ యొక్క కేక్ను ప్రిపేర్ చేసే ముందు, అంటే ఒక 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేయాల్సి ఉంటుంది. ప్రీహీట్ చేసేసాక దాని మీద మీరు తీసుకున్న కేక్ బౌల్ని పెట్టేసి మూత పెట్టి సిమ్లో ఒక 20 to 25 మినిట్స్ కనుక కుక్ చేస్తే 20 మినిట్స్ తర్వాత మీరు మూత ఓపెన్ చేసి ఒక టూత్పిక్తో చెక్ చేసుకోండి. ఆ కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా మనకి ఏ విధంగా తెలుస్తుందంటే టూత్పిక్ని మనం లోపలికి దూర్చి బయటకు తీసినప్పుడు ఆ యొక్క కేక్ బ్యాటర్లో కొంచెం కూడా టూత్పిక్కి అంటుకోకుండా బయటకు రావాలన్నమాట. ఈ విధంగా ఇక టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా ఉంది అంటే మీ యొక్క కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం. మనం ఇందులో బెల్లం, గోధుమ పిండి, డేట్స్, నెయ్యి ఇవన్నీ యూజ్ చేసాం కాబట్టి ఇందులోంచి ఒక మంచి అరోమా వస్తుందండి. మీరు ఈ యొక్క కేక్ను ప్రిపేర్ చేసినప్పుడు మీ ఇల్లంతా ఒక మంచి స్మెల్తో నిండిపోతుంది. ఎప్పుడెప్పుడు కేక్ తయారవుతుందా, ఎప్పుడు తినేద్దామా అనిపించే ఎంత కమ్మగా ఉంటుంది ఆ యొక్క వాసన. సో ఈ విధంగా కేక్ బాగా కుక్ అయిపోయాక కేక్ బాగా చల్లారనివ్వాలి. ఒక మినిమం 1 to 2 hours అయినా దీన్ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిని మీరు డిష్ అవుట్ చేసుకోవాలి. మీరు చల్లారకుండా డిష్ అవుట్ చేస్తే ఏముందంటే కేక్ అనేది ముక్కలు ముక్కలుగా ఊడి వచ్చేస్తుంది. 3 గంటల తర్వాత కేక్ని డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. కేక్ చుట్టూ ఒక చిన్న చాకు సహాయంతో దాన్ని లూజ్ చేసుకుంటున్నాను, ఎడ్జెస్ అనేవి. ఈ యొక్క కేక్ గిన్నె పైన ఒక మూతను పెట్టి రివర్స్లో పెట్టి కేక్ను మనం రివర్స్ చేసుకోవాలి. వన్స్ ఒక టర్న్ చేశాక దాని కింద ఇంకొక ప్లేట్ పెట్టి ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేశాక చూసారా మనకు కావాల్సిన హెల్దీ, టేస్టీ, సాఫ్ట్ కేక్ ఎంత ఈజీగా, ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో. ఈ విధంగా తయారు చేసిన కేక్ని ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక టాపర్ ఉందని దాంతో టాపప్ చేసుకున్నాను. ఈ యొక్క టాపర్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు జస్సీ నీ యొక్క కేక్ను కట్ చేస్తుంది. సో కేక్ పీస్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో దీన్ని కనుక ప్రెస్ చేస్తే చూసారా ఎంత సాఫ్ట్గా, దూదిలాగా ఏ విధంగా ఉందో. నేను చెప్పిన ట్రిక్స్ అండ్ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేస్తే ఇదే విధంగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుందండి. సో తప్పకుండా మీరు కూడా ఇక కేక్ను ట్రై చేయండి. వెంటనే ఈ కేక్ను మీరు కూడా తయారు చేసుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ యొక్క కేక్ మీకు ఏ విధంగా అనిపించిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్. అమ్మ పాఠశాల మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకు చక్కటి ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.